ముస్తాబాద్ పరిసరానికి చెందిన 2-3 గ్రామాలను కలుపుతూ మున్సిపాలిటీగా చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్తో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయం ఎదుట మంగళవారం రోజున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ముస్తాబాద్ మండల కేంద్రాన్ని మున్సిపాలిటీగా మార్చాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం రోజున ఎంపీడీఓ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు కస్తూరి కార్తీక్ రెడ్డి ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయం ఎదుట జరిగిన నిరసన సందర్భంగా వారు మాట్లాడుతూ పోతుగల్ మొర్రాయపల్లి ముస్తాబాద్ గ్రామాలను కలుపుతూ మున్సిపాలిటీగా చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని గతంలో కూడా దీనికి నిరసనగా ధర్నా కార్యక్రమాలు చేపట్టినప్పటికీ మరోసారి ఈ విషయంపై మంత్రి కేటీఆర్ ప్రయత్నాలు చేస్తున్న సమాచారం మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. ప్రజలపై మున్సిపాలిటీగా మార్చి పెను భారం మోపడం తప్ప ఎలాంటి అభివృద్ధి జరగదని వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని లేనట్లయితే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని సందర్భంగా హెచ్చరిస్తూ ఎంపీడీఓ రమాదేవికి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మున్సిపాలిటీ చేయడం వల్ల గ్రామ పంచాయతీలకు అధికంగా పన్నులు విధించి ఉపాధి హామీ పథకం ద్వారా ఉపాధి పొందే కూలీల పన్నులు కోల్పోతారని గ్రామ పంచాయతీగానే ఉండాలని సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో కస్తూరి కార్తీక్ రెడ్డితో పాటు మండల ప్రధాన కార్యదర్శి కోల కృష్ణ, మరి వెంకటేష్, జనార్దన్, మహేందర్, కిట్టు బీజేపీ కార్యకర్తలు ఉన్నారు. ముస్తాబాద్ గ్రామ పంచాయతీని మరియు దాన్ని ఆనుకొని ఉన్న ముర్రేపల్లి, పోతుగల్, గూడూరు ఏదైతే గ్రామ పంచాయతీలు ఉన్నాయో ఇవన్నీ కలుపుకొని ఏదైతే మన కొందరు రాజకీయ నాయకులు మున్సిపాలిటీ చేసి వాళ్ళ స్వలాభం కోసం ఏదైతే ఇక్కడ ముస్తాబాద్ గ్రామ పంచాయతీని మున్సిపాలిటీ చేద్దామన్న ఆలోచన ఏదైతే ఉందో దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ ముస్తాబాద్ మండల శాఖ తరఫున ఈరోజు సర్వసభ సమావేశం జరుగుతుందని తెలుసుకొని ఇక్కడ వచ్చి మండల శాఖ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వెంటనే ఇది ఏదైతే ఆలోచన ఉందో దాన్ని వెనక్కి తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు అలాగే మీరు ఒకవేళ వెనక్కి తీసుకోకుండా మేము మున్సిపాలిటీ చేస్తామని చేస్తే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తీవ్రమైన పరిణామాలకు గురవుతారని తెలియజేస్తూ ఏదైతే మున్సిపాలిటీ అయితే చాలామంది ఉపాధి హామీ కూలీలు ఏదైతే ఉన్నారో చాలామంది ఉపాధి హామీ కూలీ వాళ్ళు కోల్పోతారు. అలా కొందరి మన రికార్డు డొక్కాలని వారి పరిస్థితులను పరిగణలోకి తీసుకొని ఏదైతే మున్సిపాలిటీ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఆఫీస్ ముందు భారతీయ జనతా పార్టీ ముస్తాద్ మండల శాఖ తరఫున ఇక్కడ వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వారి స్వలాభం కోసం ముస్తాబాద్ గ్రామాన్ని అలాగే పోతుగల్ మొర్రాయపల్లి గ్రామాన్ని కలుపుకొని ముస్తాబాద్ని మున్సిపాలిటీ చేసేటువంటి యోచనలో ఉన్నారని చెప్పేసి అని టీఆర్ఎస్కు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులే ఈ మా ఇక్కడ చర్చించుకోవడం జరిగింది. దీనిపైన మేము గతంలో 2 సంవత్సరాలుగా మేము పోతుగల్ గ్రామ ఉపాధి హామీలతో పాటు భారతీయ జనతా పార్టీ తరఫున అనేక రకాలుగా ఇక్కడ ఈ ప్రభుత్వం పైన నిరసన వ్యక్తం చేసినాము. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం దేనికి అని చెప్పేసి మేము ఈ మీడియా పూర్వకంగా అడుగుతున్నాము.